हाई फ्रेंड्स बागुन्नारु अंडि अंदरुनी क्लास मन की लेंगा कोसम मन मेटीरियल मन की फुल लेंथ पेद्द बॉर्डर एपड़ैना सरे तीसुकुन्नारु अंटे गनुक आ लेंगानी मन लांग फ्राक टाइप लो कुट्टेमो अंटे गनुक लांग फ्राक किंद यूज चेसुकोवच्चु अदे रकंगा वानी कट्टुकोनी मन चक्कगा अंटे परिकिनी जाकेट किंद कूडा अंटे वानी वेसुकोनि कूडा मनं ई हाफ सारी ला कूडा यूज चेसुकोवच्चु अला यूज चेयाली अंटे गनुक असलु मनं तीसुकुन्न मेटीरियल नि एला कटिंग चेसुकोवाली एला स्टिचिंग चेसुकोवाली लेंथ एला चूसुकोवाली असलु ए पार्ट एक्कडिकि वच्चेटट्टुगा मनं अरेंज चेसुकोवाली अन्नदि ई क्लास लोने चूद्दां सरेनंडि ఈ చూడండి ఈ డ్రెస్ నేను మెటీరియల్ అనేది నేను ఆన్లైన్లో తెప్పించానండి ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న మోడల్ అన్నమాట నారాయణపేట పట్టు అని చెప్పేసి మీరు వినే ఉంటారు అందులోని ఇది కాంచీవరం సిల్క్ అని చెప్పేసి వచ్చిందండి సిల్క్ అంటే మరి జారిపోయేంత సిల్క్ కాదు చాలా దల్సర్గా క్లాత్ అయితే ఉంది చాలా బాగా మంచి మెటీరియల్ అయితే నాకు వచ్చింది ఒకవేళ సేమ్ మెటీరియల్ తీసుకోవాలని మీరు అనుకుంటే కనుక నేను ఈ మీసోలో తీసుకున్నానండి ఇది కోడ్ ఉంటుంది కదా అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చినట్టయితే మీరు కూడా తీసుకోవచ్చు సరే అండి ఈ నారాయణపేట మోడల్ అనేటప్పటికి ఏంటంటే నారాయణపేటలోని బోర్డర్ హెవీ బోర్డర్ అనేది వస్తుంది మిగతా లెంగా అంతా కూడా ఇలా ప్లెయిన్ కలర్లోకి వచ్చింది మనకి వాణి ఏమో ఇలా వచ్చింది కాకపోతే ఇది గ్రీన్ అండి ఇది ఇంకా డార్క్ గ్రీన్ ఉంటుంది కదా ఆ టైప్లోకి కొద్దిగా కలర్ నాకు అంటే ఈ గ్రీన్కి ఈ గ్రీన్కి కొద్దిగా తేడా వచ్చింది కానీ వేసుకునేటప్పటికి ఆటోమేటిక్గా లుక్ వస్తుంది అని అనుకుంటున్నాను ఒకవేళ లేదు ఇలా సేమ్ కలరే కావాలనుకుంటే మనం వాణి వేరుగా తీసుకోవాల్సి వస్తుంది సేమ్ వాణి తీసుకుని ఇలాంటి క్లాత్లో మనం సిల్క్ క్లాత్లో వాణి తీసుకుని ఈ బార్డర్ని ఓపెన్ చేసేసి దానికి వేసుకోవచ్చు లేదు అంటే కనుక ఇలాగే మనం యూజ్ చేసుకోవచ్చు అంటే మ్యాచింగ్ మరీ కలిసిపోద్దని ఇలా కొద్ది వేరియేషన్ ఇచ్చారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను వాణికి అయితే కనుక ఇలా చూసారు కదా ఇలా మనకి మొత్తం నాలుగు వైపులా కూడా ఇక్కడ ఏనుగులు ఉన్న మనకి జరి వర్క్ వచ్చిందండి ఇక్కడ బార్డర్లో ఏ వర్క్ అయితే వచ్చిందో అదే వర్క్ని ఇక్కడ బార్డర్కి ఇచ్చారనమాట లేస్ లాగా చక్కగా జాయింట్ చేసేసారు ఇలా నాలుగు వైపులా కూడా వచ్చింది వానికి కూడా బాగానే వచ్చిందండి మరీ ఎక్కువ లెంత్ కాదు 2 మీటర్ల క్లాత్ అనేది ఇది పొడవు వచ్చింది సరేనండి అలా సరిపోద్ది వానికి అయితే సరిపోద్ది ఇలా మనకి ఏంటంటే నాలుగు వైపులా బార్డర్ వచ్చేటట్టుగా వాణి వచ్చింది దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇది సేమ్ ఇదే రకంగా మనం ఉంచేసుకోవచ్చు ఇక్కడ బ్లౌజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది చూడండి మనకి పన్నా ఉంది కదా ఈ పన్నా అయితే కనుక సూపర్ లెంత్ వచ్చిందండి ఎలాంటి వాళ్ళకన్నా సరే ఈజీగా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి నేను చేద్దామనుకుంటున్నా మోడల్ అయితేని ఇలా మొత్తం పన్నా వచ్చేసి ఇంచుమించులో 47 ఇంచీలు అంటే ఒక 46.5 ఉంది 6 ఇంచ్ మటుకి కానీ 47 ఇంచీలు ఈ పన్నా అన్నది ఉందన్నమాట చాలా ఎక్కువగా ఈ వెడల్పు అంటే మన పొడవు అన్నది చాలా ఎక్కువగా వచ్చింది దాని తర్వాత బ్లౌజ్ దగ్గరకు వస్తే బ్లౌజు ఇలా సేమ్ మనకి రన్నింగ్లోనే వచ్చిందండి సేమ్ క్లాత్లోనే వచ్చింది కాకపోతే ఇక్కడ కొద్దిగా బుటాబుటా కింద ఇచ్చారనమాట దీనివల్ల ఇంకా హెవీ లుక్ వస్తుంది అంటే రెడ్ కలర్ బ్లౌజ్ కాకుండా సేమ్ అదే కలరు బ్లౌజ్ వచ్చింది ఇది బార్డర్ హెవీ బార్డర్ అవడం వల్ల ఏంటంటే ఇది మనకి మోచేతుల వరకు ఎల్బో హ్యాండ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంత బార్డర్ అయినప్పుడు ఎలా హ్యాండ్ పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా కన్ఫ్యూజ్ ఉంటుంది అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం ఇది రాంగ్ సైడ్ వైపు అయితే కనుక క్లాత్ అనేది మొత్తం జరీ దారంతో ఈ రకంగా వచ్చిందండి బాగుంది ఇక్కడ వర్క్ కూడా ఎక్కడ దారాలు లేకుండా నీట్గా ఫినిషింగ్ ఉంది ఎక్కడ కూడా దారాలు వచ్చేటట్టుగా లేదు ఇది క్లాత్ వేస్ట్ అయ్యేదైతే కనుక ఏమీ లేదు సరేనండి ఈ రకంగా మనకి క్లాత్ వచ్చింది ఇలా వచ్చిన క్లాత్ని మనం ఇప్పుడు మోడల్ చేసుకోవాలనుకుంటే కనుక ఎలా చేసుకోవాలి మనకి ఎప్పుడైతే పన్నా ఎక్కువగా వచ్చిందో అప్పుడు ఒక లాంగ్ ఫ్రాక్ మోడల్లో స్టిచ్చింగ్ చేసామంటే కనుక పిల్లలకి హాఫ్ సారీ అనేటప్పటికి ఏంటంటేనండి బ్లౌజ్ వేసిన తర్వాత నడుము దగ్గర ఎంతో కొంత కొద్దిగా గ్యాప్ అన్నా కనిపిస్తుంది లేదు క్రాప్ బ్లౌజ్ చేసాము అంటే కనుక మనం బ్లౌజు వేసుకోవాలి కింద లెహంగా కట్టుకోవాలి తర్వాత వాణి అన్నది మనం స్టెప్స్ పెట్టుకోవాలి ఇలా కాకుండా పిల్లలు ఇబ్బంది పడకుండా చక్కగా మనం ఒక బెల్ట్ కింద రెడీ చేసుకొని మనం ఈ లెహంగాని లాంగ్ ఫ్రాక్ కింద కుట్టేసాము అనుకోండి నడుము దగ్గర బెల్ట్ పెట్టి అక్కడే వాణిని స్టెప్ చేసాము పైనుంచి బెల్ట్ పెట్టంటే విస్ట్ బెల్ట్ పెట్టేసామంటే కనుక వడ్డానంలాగా చాలా అందమైన లుక్ వస్తుంది 2-in-1 కింద యూజ్ చేసుకోవచ్చు సైడ్ నుంచి దుప్పటా వేసుకుంటే కనుక లాంగ్ ఫ్రాక్ అవుతుంది లేదు ఏదైనా పెళ్ళిళ్ళకి అవి వెళ్తున్నారు పిల్లలు అనుకునేటప్పుడు దాన్ని హాఫ్ సారీలా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ రకంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ లెంత్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు ఈ లెంత్ ఎంత ఉందన్నది మనం చూసాం కదండి
ఒకసారి ఈ పొడవు మళ్ళీ కొలిచి నేను చూపిస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ అంచు దగ్గర నుంచి ఇలా చూడండి, ఈ అంచు దగ్గర నుంచి ఇలా ఇలా తీసుకొచ్చాం కదా, ఇలా తీసుకొచ్చి కింద వరకు చూసుకుంటే 47 ఇంచీలు క్లియర్గా ఉందండి. అనేది తక్కువ అనుకున్నాను కానీ 47 ఇంచీలు అన్నది మనకి ఉందన్నమాట. నేను ఆ పక్కన నోట్ చేసి ఉంచుతాను. క్లాత్ మెటీరియల్లోనే మనకి 47 ఇంచీలు మనకి పొడవు అన్నది ఉంది. సరేనండి, బ్లౌజ్ బ్లౌజ్ లాగే మామూలుగా అయిపోద్ది, దాంట్లో అందులో పొడవు ఏమీ తగ్గదు. సరేనా, ఇప్పుడు మీ దగ్గర ఏమైనా లాంగ్ ఫ్రాక్ ఉంటే ఆదికి తీసుకోండి. ఈ లాంగ్ ఫ్రాక్ అనేది ఎలా తీసుకోవాలి అంటే కనుక పిల్లలు వేసుకునేటప్పుడు ఎవరైనా సరే పెద్దవాళ్ళకన్నా పిల్లలకన్నా సరే వేసుకున్న తర్వాత ఈ ఫ్రాక్ యొక్క కింద అంచు అన్నది మనకి గ్రౌండ్ ఫ్లోర్కి టచ్ అవ్వాలి. అంటే మనకి పరికిని వేసుకుంటే ఎంత ఎలా అయితే లెంత్ ఉంటుందో అంత లెంత్ ఉన్న లాంగ్ ఫ్రాక్ యొక్క ఆది మాత్రమే తీసుకోండి. షార్ట్ మోడల్లో ఉన్నది తీసుకోవద్దు. లేదు మా దగ్గర అలాంటి లాంగ్ ఫ్రాక్ లేదండి, గ్రౌండ్ టచ్ అయ్యే ఫ్రాక్ లేదు అని అనిపిస్తే కనుక పిల్లల్ని నుంచోబెట్టి భుజం దగ్గర నుంచి, మనకి భుజం కుట్టుంటుంది చూసారా, అక్కడ నుంచి కిందకి స్ట్రైట్గా ఇంచేటప్పుడు మరీ టైట్గా లాగేయకుండా, కొంతమందికి చెస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చెస్ట్ కిందకి కూడా అలా టేప్ వెళ్ళేటట్టు చూసుకుని అప్పుడు ఇలా పెట్టాలి. ఇలా పెట్టి మనకి అంటే గ్రౌండ్కి టచ్ అయ్యేటట్టు, నేలకు టచ్ అయ్యేటట్టుగా, మీరు ఈ భూమికి టచ్ అయ్యేటట్టుగా ఇంచీ టేప్తో ఎన్ని ఇంచీలు ఉన్నదో చూసుకోండి. చూసుకుని ఆ లెంత్ కన్నా 1 ఇంచ్ 2 ఇంచీలు ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు. సరేనండి, గ్రౌండ్ టచ్ అయ్యేటట్టుగా ఎంత అయిందో, ఎంత ఎన్ని ఇంచీలు వచ్చిందో అది ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. అలా 2 రకాలుగా పొడవు చూసుకోవాలి, అయితే ఆది ఫ్రాక్ నుంచి లేదనుకుంటే బాడీ మెజర్మెంట్స్. సరేనండి, భుజం కుట్ట దగ్గర నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి మనకి పాదం వరకు కాకుండా కింద నేలకు టచ్ అయ్యేటట్టు పొడవు తీసుకోండి. ఇది మనకి ఈ ట్రిక్స్ అన్నీ తెలిసాయంటే మనకి కటింగు స్టిచ్చింగ్ ఎలాగ వచ్చు కాబట్టి ఈజీగా మనం చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్ యొక్క పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలి అంటే కనుక ఇది చూడండి, మనకి ఇలా ఎక్కడ భుజం కుట్ట దగ్గర నుంచి ఇది ఫుల్ లెంత్ ఫ్రాక్ అనమాట. ఇక్కడ ఈ భుజం కుట్టు ఉంది చూసారా, ఈ భుజం కుట్టు దగ్గర నుంచి మొత్తం పొడవు అంతా చూసుకోవాలన్నమాట. నేను చూస్తానండి, చూసి ఎంత వచ్చింది అన్నది మీకు నేను చూపిస్తాను. సరేనండి, ఈ రకంగా పొడవుగా ఇలా స్ట్రైట్గా క్లాత్ అనేది ఇలా పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇలా ఇంచీ టేప్తో ఇలా ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు మొత్తం పొడవు అంతా ఇలా కొలుచుకోవాలి. ఇలా మొత్తం పొడవు అంతా ఇలా కొలిస్తే కనుక ఇంచుమించులోని నాకు 55.5 వచ్చింది. మొత్తం కుట్లు కట్ట అన్నీ పోను 55.5 వచ్చింది. అంటే 1 ఇంచ్ వేసుకుని నేను 56 అని రౌండ్ ఫిగర్ తీసేసుకుంటున్నాను. పొడవులోనే 1 ఇంచు ఎక్కువైనంత మాత్రాన ఏం పర్వాలేదు. సరేనండి, నాకు కావాల్సిన పొడవు 56 ఇంచీలు నాకు సరిపోవాలి. ఇప్పుడు ఇది ఫ్రాకే కాబట్టి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి బాడీ పొడవు అన్నది ఎంత ఉన్నదన్నది నేను ఇక్కడే ఆది డ్రెస్ నుంచే తీసేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి భుజం కుట్టు దగ్గర నుంచి ఇలా చూపెట్టుకుని ఇక్కడ ఇలా చూసుకుంటే కనుక ఇంచుమించు 13.5 ఇంచీలు వచ్చింది. 13.5 ఇంచీలు పొడవు అన్నది వచ్చింది. సరేనండి, ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటే 13.5 ఇంచీలు పొడవు అన్నది వచ్చింది. మామూలుగా మీ దగ్గర లేకపోతే కనుక మీరు చిన్నపిల్లలకి 13 సంవత్సరాల లోపు పిల్లలకైతే కనుక ఈ పొడవు అన్నది 13 ఇంచీలు ఉండేటట్టు పెట్టుకోండి. బాడీ తయారైన తర్వాత పొడవుగా ఉండే పిల్లలైతే కనుక తయారైన తర్వాత 14 ఇంచీలు అన్నా సరే ఉండాలి. సరేనండి, నేను 14 ఇంచీలకి చూసుకుందాం అందరికీ సరిపోయేటట్టుగా. సరేనా, అంటే బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచీలు ఉండాలి. అంటే ఈ 14 ఇంచీలలోంచి ఇప్పుడు ఈ 56 ఇంచీలు అన్నది ఫుల్ లెంత్. ఈ 56 ఇంచీలు అన్నది మనకి ఫుల్ లెంత్. ఈ ఫుల్ లెంత్లోని ఈ 14 ఇంచీలు తీసేయాలి. సరేనండి, కానీ ఈ 14 ఇంచీలు మనం బాడీ కటింగ్ చేసేటప్పుడు 1 ఇంచ్ అన్నది పెంచుకుంటాం, ప్లస్ 1 ఇంచ్ అన్నది మనం కలుపుకుంటే 15 ఇంచీలు ఉంటుంది. ఖర్చులకి పైన భుజాలు కింద 1 ఇంచు ఖర్చులకి తీసేసాం. అదే రకంగా ఇది ఈ పట్టు లంగాకి కింద మనకి బార్డర్ వచ్చింది కాబట్టి కింద మనకి ఖర్చులు పోవు, అది చూసుకోవాలి. అదే మీరు ప్లెయిన్ క్లాత్ కానీ ఇలా సిల్క్ క్లాత్లో ఇలాంటి క్లాత్లు ఏమన్నా కనుక స్టిచ్చింగ్ చేస్తే కింద కూడా 1 ఇంచ్ అన్నది మీకు ఈ ఫోల్డింగ్లోకి పోద్ది, అదే దృష్టిలో పెట్టుకోవాలి. లేదు ఇది పట్టు బార్డర్ కాబట్టి
మనకి ఇది ఉండదన్నమాట. అలా చూసుకుని ఈ పైన ఒకటి మళ్ళీ మనం నడుం దగ్గర స్టిచ్ చేయడానికి బాడీకి ఎలాగైతే అరేంజ్ తీసామో అలా ఈ లెహంగా కూడా అరేంజ్ అనేది ఖర్చుల్లోకి పోద్ది. అలా ఏంటంటే ఓవరాల్ కానీ 1.5 ఇంచ్ అన్నది ఖర్చులకి తీసేసుకోవాలి. లేదు 2 ఇంచీలు తీసేసుకున్నా మీరు పర్వాలేదు, అంటే 56 ఇంచీలకి 2 ఇంచీలు ఖర్చులు తీసుకుంటే మనకి ఓవరాల్ కానీ 58 ఇంచీలు అన్నది మనకి తీసుకుని పొడవు కటింగ్ చేస్తేనే మనకి ఈ 56 ఇంచీలు అన్నది వస్తుంది. 2 ఇంచులు ఖర్చులకి తీసాను సరేనండి. 1 ఇంచ్ అటు ఇటు అయినా సరే తప్పు లేదు, అటు ఇటు అంటే పొడవైనా పర్లేదు కానీ షార్ట్ అయిందంటే మాత్రం అస్సలు వద్దనమాట. ఇప్పుడు ఈ 58 ఇంచీలకిలోని నాకు 47 ఇంచీలు అన్నది నాకు క్లాత్ ఆల్రెడీ ఉంది. ముందు మనం కొలుచుకున్నాం కదా, మనకి లెహంగా పొడవు అన్నది మన మెటీరియల్ పొడవు అన్నది 47 ఇంచీలు. సో ఈ 58 ఇంచీలోంచి ఈ 47 తీసేస్తే కనుక ఎంత వచ్చిందన్నది చూసుకోవాలి. నాకు 11 ఇంచీలు అన్నది నాకు కావాలి సరేనండి. అంటే ఈ 47 ఇంచీలు 58లోంచి 47 తీసేస్తే ఎందులో ఇంచి 7 తీస్తే 1, 5లోంచి 1 తీస్తే 1, 5లోంచి 4 తీస్తే 1, 11 ఇంచీలు వచ్చింది కదా. ఇప్పుడు బాడీ అన్నది నాకు 11 ఇంచీల వరకు తగ్గింది, కానీ మనం ఎంత పెట్టుకోవాలనుకుంటున్నాం, 15 ఇంచీలు పెట్టాలనుకుంటున్నాం. అంటే ఈ 11కి పోని ఖర్చులు 1 ఇంచు ఈ ఖర్చులతో పాటే చూసుకున్నాం కాబట్టి 11 ఇంచీలు మనం బాడీలో చూసుకున్నా 12, 13, 14, 15 నాకు 4 ఇంచీలు ఎక్స్ట్రాగా ఉంది, 4 ఇంచీలు ఎక్స్ట్రాగా ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు బాడీ ఇప్పుడు మనకి లెహంగా ఉన్న క్లాత్ పొడవు అన్నది కట్ చేయకూడదు. ఇప్పుడు అలా చేయాలి, ఇప్పుడు ఈ పొడవుకి నేను తీసుకురావాలి అంటే కనుక అంటే ఈ 58 ఇంచీలోని ఈ 15 తీసేసిన ఈ 58 ఇంచీలకి ఈ 15 తీసేసిన 43 ఇంచీలు ఉంటుంది, కానీ నాకు లెహంగా ఉన్నది 47 ఇంచీలు సరేనండి. అంటే 3 ఇంచీలు నాకు ఎక్కువగా ఉంది. ఎలా చూ అంటే బాడీ 15 ఇంచీలు కటింగ్ చేసి మిగతాదంతా ఇదంతా కలిపి ఇది కటింగ్ చేయకుండా పెట్టేస్తే అనుకున్న పొడవు కన్నా 3 ఇంచీలు ఎక్కువగా వచ్చిందనమాట సరేనండి. ఈ ఫ్రాక్ ఉన్న పొడవు కన్నా 3 ఇంచీలు ఎక్కువ వస్తుంది. మీకు సరిపోయిందనుకో ఓకే. ఇప్పుడు ఇది పొడవు వచ్చింది కదా అని చెప్పేసి ఇది చూసారు కదా, ఇక్కడ కోరంచ్ అన్నది మిషన్ మనకి కంపెనీ నుంచి వచ్చే కోరంచ్ అన్నది ఉంటుంది. 1, 2 ఇంచీలు, 3 ఇంచీలు కట్ చేసేసి ఒకవేళ మన కొలత ఏమైనా తప్పయ్యి ఈ లెహంగా కనుక ఏమైనా కొద్దిగా ఏమాత్రం 1 ఇంచ్ పైకి ఎత్తిపెట్టినా సరే అస్సలు బాగోదన్నమాట. ఓన్లీ లాంగ్ ఫ్రాక్ లుక్కే వస్తుంది, కానీ లెహంగా మోడల్లోకి మీరు దాన్ని కన్వర్ట్ చేయలేరు, బాగోదు. కాబట్టి ఈ 3 ఇంచీలే కదా కుచ్చిళ్ళు అవి పెట్టడం వల్ల పైకి తేలుతూ ఉంటుంది. కొద్దిగైనా హీల్ కట్ట ఏమైనా వేసారంటే కనుక పొడవు గ్రౌండ్ ఫ్లోర్కి కరెక్ట్గా సెట్ అయిపోద్ది. 3 ఇంచీలు, 4 ఇంచీలు పొడవు ఏమైనా ఉంటే కనుక మీరు తగ్గించొద్దు. అంతకే తగ్గితే కనుక తర్వాత మన స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా అతిగా పొడవు అయిపోతుందంటే కనుక తర్వాత మళ్ళీ ఒకసారి నడుం దగ్గర కుట్లిప్పేసి బాడీ యొక్క పొడవుని 1 ఇంచ్ తగ్గించుకోవాలి. అంతే తప్ప ఇది తగ్గించాల్సిన అవసరం లేదు. పట్టు పరికి నేను పాడు చేయకూడదు సరేనండి. కటింగ్ చేయడానికి ఎప్పుడు ఫస్ట్ మీరు ముందు ఉండకూడదు, అడ్జస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఈ 15 ఇంచీలకి మనం ఈ బ్లౌజ్ని ఎలా సెట్ చేయగలుగుతామో చూద్దాం. ఈ 15 ఇంచీలకి బ్లౌజ్ సెట్ చేయాలంటే కనుక ఇది చూడండి, ఇలా మనకి క్లాత్ అనేది ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చినప్పుడు మనం ఇలా ఇక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేస్తే కనుక అంచనాగా చూసుకోవాలి. దీనికి క్రాస్ కటింగ్లు అవి ఏమి బాడీకి చేయం కదా, అంతా స్ట్రైట్గానే ఉంటుంది. అంటే ఒక 15 ఇంచీలు మనం కటింగ్ చేసినప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్కి ఒక 15, తర్వాత బ్యాక్ పార్ట్కి ఒక 15 ఇంచీలు కటింగ్ చేస్తాం. అంటే ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా మనకి ఈ బార్డర్ కన్నా పైకే ఈ 30 ఇంచీలు కూడా మనకి సరిపోతుంది. బ్యాక్ ఫ్రంట్కి కూడా మనకి క్లాత్ అనేది ఈజీగా సరిపోతుంది, మనకి బార్డర్ బార్డర్ లాగే మిగిలిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే కనుక ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటే ఈ ఇలాంటి మోడల్స్కి లుక్ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ఎల్బో హ్యాండ్స్ని ఎక్కడి నుంచి తీసుకొస్తామండి అంటే కనుక ఇది చూడండి, ఇక్కడ బ్లౌజ్ పీస్ అన్నది ఇంతవరకు ఉంది, చూస్తున్నారు కదా ఇలా లైన్ వచ్చింది కదా, ఇంతవరకు ఉంది. ఈ బ్లౌజ్ పీస్ యొక్క ఫోల్డింగ్ని ఇక్కడికి ఇలా పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ పెట్టినా ఇలా 4 మడతలు చక్కగా మంచి వెడల్పు వస్తుంది. ఎలాంటి వాళ్ళకన్నా సరే, పిల్లలు ఎంత హెల్దీగా ఉన్నా సరే నీట్గా లూజ్ అన్నది సరిపోద్ది. చాలకపోతే జస్ట్ చంక దగ్గర మాత్రమే అతుకులు వస్తాయి, అది ఖర్చుల్లోకే వెళ్ళిపోద్ది. ఇది చూడండి వెడల్పు అన్నది
తొమ్మిది ఇంచీలు ఉంది. చక్కగా ఎలాంటి హెల్దీగా ఉన్న వాళ్ళకన్నా సరే లూజ్ అన్నది సరిపోద్ది. సరేనండి, ఇప్పుడు మరి ఎంత పొడవు తీసుకోవాలి అంటే కనుక మీ పిల్లల భుజం దగ్గర నుంచి మోచేతి వరకు ఎంత పొడవు ఉందో అని చూసుకోండి. నాకు తెలిసినంత వరకు బాగా హైట్గా ఉన్న వాళ్ళైతే కనుక 11 ఇంచులు ఎల్బో హ్యాండ్ పొడవు ఉంటుంది, బాగా 6 అడుగులు హైట్ ఉన్న వాళ్ళకి. లేదు, హైట్ బాగా తక్కువగా ఉన్న వాళ్ళకి 9.5 ఇంచులు, అంటే 9.5 11 మధ్యలోనే ఎల్బో హ్యాండ్ అన్నది ఉంటుంది. 10 ఇంచులు కటింగ్ చేస్తే అందరికీ సరిపోద్ది. కానీ ఈ బార్డర్ చూస్తే కనుక ఇలాగా 15.5 ఇంచులు బార్డర్ ఉంది, చాలా ఓవర్గానే ఉంది. మనం ఎలా అన్నా సరే మనం డిజైన్ చేసుకోవచ్చు. 15 ఇంచులు పొడవు పెట్టేస్తే మోచేతి కన్నా కొద్దిగా కిందకు వస్తుంది. ఇక్కడ ఇలా మడిచేటప్పుడు ఇక్కడ ఇబ్బంది అయ్యి ఈ క్లాత్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా ఎల్బో హ్యాండ్ వరకు పెట్టుకుంటే మనకి లాంగ్ ఫ్రాక్కి లుక్ బాగుంటుంది, వాణీ కట్టుకోవడానికి కూడా హాఫ్ శారీకి కూడా లుక్ అనేది బాగుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ బార్డర్ నుంచి పైకి సపోజ్ మనం 11 ఇంచీలు అనుకుందాం. ఎంత లేదన్నా మనం 10 ఇంచీలు పొడవు పెట్టుకున్నా సరే 1 ఇంచ్ మనం ఖర్చులకు పెట్టుకోవాలి. నేనైతే కనుక 11 ఇంచులు ఎల్బో హ్యాండ్ నాకు తయారీ అయిన తర్వాత కావాలి, అప్పుడు 1 ఇంచ్ కలుపుకొని 12 ఇంచులు కావాలి. ఇదే లాస్ట్ మెజర్మెంట్స్ అండి. ఇంతకన్నా పొడవు ఎల్బో హ్యాండ్స్ ఎవరికి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ నుంచి కింద నుంచే చూసుకుంటాం, 12 ఇంచులు ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఈ డిజైన్ బార్డర్ను చూసారా, ఇది కట్టింగ్ అవ్వకుండా చూడాలి అంటే కనుక ఇప్పుడు బెల్ట్లోని ఇది తీసుకుంటాం. ఇది డిజైన్ వచ్చింది కదా పికాక్ది, ఇది కరెక్ట్గా సెంటర్లోకి ఉండేటట్టు తీసుకుంటే కనుక ఇక్కడ ఈ లైన్ నుంచి ఈ 3 ఈ లైన్ వరకు ఇలా బెల్ట్లో తీసుకుంటే బాగుంటుంది. లేదా ఇలా ఇక్కడ 2 లైన్లు ఇక్కడ 2 లైన్లు ఉండేటట్టుగా మనం హిప్ బెల్ట్ తీసుకుంటే బాగుంటుంది. అలా మనం డిజైన్ బట్టి చూసుకోవాలి. ఈ డిజైన్ మనకి అక్కర్లేదు అంటే ఈ ఇక్కడికి ఇక్కడికి కావాలన్నా ఇంతవరకు అన్నా సరే అట్లీస్ట్ నాకు బార్డర్ కావాలి. ఈ బార్డర్ కూడా మనం వేస్ట్ చేయకుండా విస్ట్ బెల్ట్ అంటే మనం వడ్డాననికి యూస్ చేసుకోవాలి. అప్పుడు ఈ లైన్ నుంచి ఇలా చూసుకుంటే నాకు 11 ఇంచీలు ఉంది. అంటే ఒకవేళ నాకు 11 ఇంచీలు నాకు ఎల్బో హ్యాండ్ కావాలనుకున్నా నేను 1 ఇంచ్ తగ్గించేసుకుని ఒక పొడవు కొద్ది తగ్గినా ఏం పర్లేదు ఎల్బో హ్యాండ్కి. కాబట్టి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇక్కడ ఎల్బో హ్యాండ్ వచ్చేటట్టుగా మిగిలిన బార్డర్ అనేది విస్ట్ బెల్ట్ వచ్చేటట్టుగా పెట్టుకున్నాము అంటే కనుక ఇదేమో ఇప్పుడు అర్థమైంది కదండి, ఇది బాడీకి వస్తుంది. ఈ బాడీ అంతా కింద మన కుచ్చులు పెట్టి ఈ బాడీకి లాంగ్ ఫ్రాక్ కింద అటాచ్ చేసేస్తాం. ఆ తర్వాత నడుంకి ఇది విస్ట్ బెల్ట్ వస్తుంది. ఈ మిగిలిన బ్లౌజ్ యొక్క క్లాత్ వచ్చేసి మనకి ఈ బార్డర్ వచ్చేసి మనకి ఎల్బో వరకు హ్యాండ్స్ వస్తాయి. బాడీ అంతా గ్రీను, హ్యాండ్స్కి వచ్చేసి ఇది కింద బార్డర్ ఏమో. ఇది వచ్చిన తర్వాత మనకి ఈ వాణీ గ్రీన్ వచ్చి మన ఈ బార్డర్తో ఇలా పళ్ళు వేస్తే దాని లుక్ ఎలా ఉంటుంది అంటారు, బాగుంటుంది. ఇలా నడుం దగ్గరకు వచ్చిన తర్వాత ఈ నడుం దగ్గర చేసి ఈ విస్ట్ బెల్ట్ పెట్టేసి మన చున్నీని ఎలా కావాలంటే అలా, వాణీకి ఫ్రంట్ పళ్ళు కావాలా బ్యాక్ పళ్ళు కావాలా ఎలా కావాలన్నా సరే మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని పిన్నిస్ పెట్టేసి కరెక్ట్గా నడుం దగ్గర చేసి పైనుంచి విస్ట్ బెల్ట్ పెట్టేస్తే 2 రకాలుగా యూజ్ అవుతుంది. లేదు అంటే కనుక వాణిని పైనుంచి భుజం దగ్గర నుంచి పెట్టుకుని వాణికి ఫోల్డ్ చేసుకుని మామూలుగా ఎప్పుడు మనం పెట్టుకున్నట్టుగా చున్నీ పెట్టుకున్నట్టుగా పెట్టుకున్న బార్డర్తోని బాగుంటుంది. సరేనండి, ఇలా మనం ఐడియా చేసుకుంటే కనుక 2-in-1 కింద కటింగ్ చేసుకోవచ్చు. ఇది ఎలా కటింగ్ చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్లోని వివరంగా కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి, మీరు మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు దీనికి లైనింగ్, లైనింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఇది మొత్తం బాడీ అంతా మనం తీసుకోవాలి అనుకుంటున్నాం. ఒకవేళ మీరు చిన్నపిల్లలకి తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఆదిగా తీసుకున్న లాంగ్ ఫ్రాక్ కానీ లేదనుకుంటే కనుక బాడీ మెజర్మెంట్స్ కానీ 2-3 ఇంచులు ఎక్కువగానే ఉండేటట్టు పొడవు తీసుకోండి. ఓకేనండి, ఖర్చులతో పాటుగా 2-3 ఇంచులు ఇంకా ఎక్కువగానే ఉండేటట్టు తీసుకోండి. ఎప్పుడైతే మీరు ఈ పొడవు తగ్గించేశారో 2-in-1కి పనిచేయదు. లాంగ్ ఫ్రాక్ అయిపోద్ది కానీ మీకు లెంగా లుక్ అనేది రాదు, అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ చిన్నపిల్లలకి కటింగ్ చేద్దామంటే కనుక అలా పొడవు చూసుకుని ఎక్కువగా పొడవు మిగిలితే కనుక ఇలా కట్ చేసి ఈ క్లాత్ని తీసేయవచ్చు. ఇంకా దానికన్నా మన దగ్గర ఆప్షన్ అంటూ ఏమీ లేదు. బాడీలో 1 ఇంచు ఒక షార్ట్ చేసుకుని ఇది 1 ఇంచు పొడవు పెట్టుకుని మిగతాది కట్ చేసి మనం
ఇది తీసేసుకోవచ్చు. ఈ చిన్నపిల్లలకి మనం 13, 12, 10 సంవత్సరాల పిల్లలకి మనం కుట్టాలనుకుంటే ఇంకా తప్పదు, వాళ్ళంత హైట్ ఉండరు కాబట్టి మనం ఈ పొడవుని తగ్గించుకోవచ్చు. కానీ తగ్గించేటప్పుడు ఎస్టిమేషన్ వేసుకునేటప్పుడు పొడవుగానే ఉండాలి, కానీ మనం ఇది ఎక్కువ కట్టింగ్ చేయకుండా జాగ్రత్త పడండి. సరేనండి, అంచనా కట్టడంలో తప్పులు చేయొద్దు. ఒకవేళ పొడవు అతిగా అయిపోయింది అనుకోండి, ఏం పర్లేదు, మళ్ళీ మనం ప్లేట్స్ పెట్టిన తర్వాత తిప్పేసి మళ్ళీ 1 ఇంచ్ కటింగ్ చేసి మళ్ళీ ప్లేట్స్ పెట్టేయచ్చు, మనకి పాడవదు. కానీ పొట్టి అయిపోయింది అంటే కనుక ఇంక లేంగాకి పని చేయదు. సరేనండి, అలా ఏంటంటే మనం ఎస్టిమేషన్స్ అనేది వేసుకోవాలన్నమాట. మనకి పొడవు ఎంత కావాలి, అది బాడీ ఎంత, దీనికి ఎంత, మొత్తం కలిపి ఖర్చులకి 2 ఇంచులు తీసేసి, ఎవరికైనా 2 ఇంచులు ఖర్చుల్లోకి పోద్ది, 2 ఇంచులు తీసేసి మిగతా పొడవు ఉండేటట్టుగా చూసుకోండి. ఇంకా లైనింగ్ విషయానికి వస్తే కనుక లైనింగ్ ఎలా తీసుకోవాలంటే కనుక ఇది చూడండి, ఇది మొత్తం ఈ లేంగా యొక్క పొడవు ఎంత ఉందో చూసుకుని దానికన్నా కింద నుంచి ఈ పొడవు ఎంత ఉందో చూసుకుని దానికన్నా కింద నుంచి 1-4 ఇంచీలు కానీ 1-5 ఇంచీలు కానీ తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పొడవు ఎంత ఉందో చూసుకోండి, ఇక్కడి నుంచి 1-5 ఇంచీలు, 1 మీటర్ అనుకోండి 40 ఇంచీలు, 39 ఇంచీలు వస్తుంది. అలా కాకుండా మరీ ఇంత షార్ట్గా కాకుండా 1, 2, 3, 4 ఇంచీలు అంటే 43 ఇంచీలు నాకు పొడవు లైనింగ్ కావాలి. అంటే 43, 43 ప్లస్ అంటే ఒకవైపుది ఇంత ఒకవైపుకి వచ్చేస్తాయి, బ్యాక్ సైడ్కి ఇంకొక 43 ఇంచీలు కావాలి. మనం లంగా కటింగ్ చేస్తాం కదా 6 ముక్కులు, అలా కటింగ్ చేసుకోవాలి. సరేనండి, అలా కటింగ్ చేసుకుని ఈ పొడవు ఎంత కావాలంటే కనుక నాకు 43 ఇంచీలు పొడవు కావాలి. అంటే ఇటువైపు నుంచి చూసుకుంటే 110 సెంటీమీటర్లు కావాలి. 110 ప్లస్ 110 120 అంటే 2.25 మీటర్లు అన్నది నాకు లేంగాకే కావాలి. అలాగే మనకి 15 ఇంచీలు మనం బాడీకి తీసుకుంటున్నప్పుడు 1/2 మీటర్ క్లాత్ పోద్ది, అలాగే హ్యాండ్స్కి 1/2 మీటర్ పోద్ది, అంటే దానికి 1 మీటర్ పోద్ది. పెద్ద పిల్లలకి అయితే చెప్తున్నాను అవాళ్ళు అలా చూసుకున్నా సరే కనీసం తక్కువలో తక్కువ ఎంత చూసుకున్నా 3.25 మీటర్లు అన్నది మనకి ఈ లేంగాకి కావాలి. ఫస్ట్ బాడీ కటింగ్ చేసుకుని ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చేసుకుని మిగిలింది ఎంత పొడవైనా సరే అది లేంగాకి పెట్టేసుకోవాలి. ఒకవేళ లేంగాకి కొద్దిగా ఎక్కువ తక్కువైనా పర్లేదు, బార్డర్ అనేది మనకి దళసరిగా ఉంది కాబట్టి పర్వాలేదు. సరేనండి, లేదు డౌట్ ఎందుకండి అనుకుంటే 3.5 మీటర్లు తీసేసుకోండి, చక్కగా సరిపోద్ది. లేదు ఖచ్చితంగా ఎంత కావాలో అంతే తీసుకుంటాను అంటే కనుక 3.25 మీటర్లు తీసుకుంటే కనుక మీకు ఈ పొడవు సరిపోద్ది. అలాగే చిన్నపిల్లలకన్నా అలాగే లెక్క పెట్టుకోండి, అక్కడి నుంచి ఇక్కడికి ఎంత కావాలి దానికి డబల్ పొడవు వేసుకోండి. ఆ తర్వాత ఎవరికైనా సరే చిన్నపిల్లలైనా పెద్దపిల్లలకైనా సరే 1 మీటర్ అన్నది హ్యాండ్స్కి బాడీకి పడుతుంది కాబట్టి అది 1 మీటర్ చూసుకోండి. ఎంత కావాలో లెక్క పెట్టుకొని అంతే లైనింగ్ అనేది తెచ్చుకోండి. సరేనండి, మామూలుగా పెద్దపిల్లలకి అయితే కనుక 3.5 లేదా 3.5 మీటర్లు అయితే సరిపోద్ది. 3.5 అయితే బరాబర్గా సరిపోద్ది, 3.5 తీసుకుంటే కొద్దిగా మిగులుతుంది కానీ మిగతాది లెంత్ అనేది చక్కగా పెట్టేసుకోవచ్చు. సరేనండి, నేను 3.5 మీటర్ల క్లాత్ లైనింగ్ తీసుకుని ఎలా కటింగ్ చేసుకోవాలి అన్నది నేను చూపిస్తాను. అదే రకంగా మనకి బాడీ టైట్ ఫిట్గా ముడతలు లేకుండా టైట్ ఫిట్గా అందంగా రావాలి అంటే కనుక బ్యాక్ సైడ్లోని హుక్ మనం జిప్ పెట్టేసాము అంటే కనుక పిల్లలు ఈజీగా వేసుకోవచ్చు, లూజ్ లేకుండా ఉంటుంది. చక్కగా టైట్గా ఉన్నప్పుడు మనకు ఓపెన్ చేసామంటే వేసుకోవడం ఈజీగా ఉంటుంది. తర్వాత బ్యాక్లోని జిప్ వేసేసామంటే కనుక పిల్లలకి బ్యాక్ సైడ్ మనకు వేసుకోవడానికి విప్పుకోవడానికి కూడా పిల్లలకి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఎక్కువగా మనం ఎక్కువ మోడల్స్ పెట్టకుండా నీట్గా రౌండ్ నెక్ పెట్టి బ్యాక్ సైడ్ జిప్ వేసారు అంటే కనుక చాలా పర్ఫెక్ట్ షేప్ అన్నది మీకు వస్తుంది. సరేనండి, నేనైతే జిప్ వేసి కటింగ్ చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. నెక్స్ట్ క్లాస్ మిస్ కాకుండా చూడండి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే కనుక వీడియోస్ మిస్ కాకుండా చూడగలుగుతారు, నోటిఫికేషన్స్ మీ మొబైల్ వరకు వస్తాయి. సరేనండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.